సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం, చంద్రకాంతం వర్సెస్ కుక్క. ఒకరోజు అవతారం, చంద్రకాంతం ఇద్దరూ కలిసి బయట కూర్చొని చాలా దిగులుగా ఆలోచిస్తూ ఉన్నారు. హరే అవతారం, ఏందిరా ఇది? ఏది చేసినా ఏం కలిసి వస్తలేదు కదరా, గిట్లయితే ఎట్లరా? బుచ్చుక్కి బుచ్చుక్కి, ఏమో అక్క, మన జాతకమే దరిద్రంగా ఉన్నట్టుంది అని బాధగా చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ ఎదురుగా ఒక వ్యక్తి తన కుక్కని ఆడిస్తూ ఉండడం చూస్తారు. వాడు ఆ కుక్కని ఆడిస్తూ తనకి నచ్చిన ఆహారం తింటూ ఉంటాడు, దానికి అన్నం పెడుతూ ఉంటాడు. అది చూసిన చంద్రకాంతం అవతారం ఇద్దరూ, అక్క మనకంటే గా కుక్క జాతకం చాలా బాగా ఉన్నట్టుందక్క, మంచిగా టైంకి తిండి టైంకి నిద్ర, మనలాగా ఏ టెన్షన్లు లేవు దానికి. ఏంద్రా, గా కుక్క కొంచెం డిఫరెంట్ గా ఉంది, మన వీధిలో ఉన్న కుక్కల్లా లేదు. అక్క గది డాల్మేషియన్ కుక్కక్క, హైబ్రిడ్ అన్నట్టు. దాని పిల్లలే మార్కెట్ లో 40,000 నుంచి 50,000 వరకు అమ్ముతారక్క. ఏంద్రా నువ్వు చెప్పేది, కుక్క పిల్ల 40,000 నుంచి 50,000 అమ్ముడుపోడేంద్రా? నిజంగా అక్క, గసోంటి హైబ్రిడ్ కుక్కలు ఒక్క రోజుకి 10 కుక్కలు అమ్మినా చాలక్క, లైఫ్ సెటిల్డ్ అక్క. అది విన్న చంద్రకాంతానికి ఒక ఐడియా వస్తుంది. అరే అవతారం, ఎలాగైనా మనం కూడా గా హైబ్రిడ్ కుక్కల్ని అమ్మి పైసలు కమాయించాలరా. అమ్మడానికి నేను రెడీ అక్క, నాకు తెలిసిన ఒక మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ లో అమ్మేయచ్చు. కానీ మనం గా హైబ్రిడ్ కుక్కల్ని ఏడ నుంచి పట్టుకొస్తామక్క? మనం పట్టుకొని రావట్లేదురా, కొట్టుకొనొస్తాము అని సినిమా రేంజ్ లో హీరోలా చెప్తుంది. ఆ రోజు వాళ్ళిద్దరూ ఒక ఇంటికి వెళతారు. ఆ ఇంట్లో బ్రీడ్ కుక్క ఉండడం చూసి చంద్రకాంతం అవతారంతో, అరే తమ్ముడు ఇదిగోరా నువ్వు చెప్పిన బ్రీడ్ కుక్క, ఈ కుక్క నీ వెంటే బయటికి వస్తుంది. అది నీ వెంట వస్తూ ఉండగా అప్పుడు నేను దాని వెనకాల నుంచి వచ్చి దానిపైన ముసుగు వేసి పట్టుకుంటాను, ఓకేనా? అంతా బాగుంది గాని గా కుక్క నా వెనకాల ఎందుకు వస్తుందక్క? వస్తుందిరా, నువ్వు ఆగు, అది నీకే తెలుస్తుంది. అది విన్న అవతారం ఆ కుక్క తన వెనకాల ఎందుకు వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు చంద్రకాంతం ఒక మటన్ ముక్కని కుక్కకి చూపించి అవతారం పాకెట్ లో వేస్తుంది. అది చూసిన కుక్క ఆ మటన్ ముక్క కోసం అవతారం వెంట పరిగెడుతుంది. అది గమనించిన అవతారం భయంతో పరిగెడుతూ, బుచ్చుక్కి బుచ్చుక్కి, వామ్మో వాయ్యో, ఈ కుక్క నిజంగానే నన్ను వెంబడిస్తుందిరో అని అంటూ పరుగులు తీస్తూ ఉన్నాడు. అప్పుడు చంద్రకాంతం కుక్క వెనకాలే వచ్చి దానిపైన ఒక ముసుగు కప్పి ఆ కుక్కని పట్టుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి ఊర్లో ఉన్న అన్ని పెంపుడు కుక్కల్ని దొంగిలిస్తూ ఉంటారు. వాటిని అవతారంకి తెలిసిన మార్కెట్ లో అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. జనాలంతా ఇక చేసేది ఏమీ లేక సహాయం కోసం సూర్యకాంతం దగ్గరికి వెళ్తారు. వెళ్ళి జరిగిందంతా చెప్తారు. అమ్మా, నా కుక్కని ఎవరో దొంగిలించారమ్మా. నాదే కాదమ్మా, మన ఊరిలో ఉన్న అన్ని కుక్కల్ని దొంగిలిస్తున్నారమ్మా, మీరే మాకు ఎట్లాగైనా సాయం చేయాలమ్మా. అమ్మా, ఆ కుక్క అంటే మాకు చాలా ఇష్టమమ్మా, మా కూతురు రోజు దాంతోనే ఆడుకుంటుంది. ఇప్పుడు అది లేకపోయేసరికి సరిగ్గా భోజనం కూడా చేయట్లేదమ్మా, మీరే ఏదో ఒకటి చేయండమ్మా అని సూర్యకాంతాన్ని బ్రతిమాలుతుంది. ఇంకొక వ్యక్తి, ఎంత కుక్కలైనా మా ఇంట్లో ఒకరిగా పెరిగాయమ్మా, వాటిపై ఇష్టం కూడా పెరిగింది, మీరే ఎలాగైనా మాకు మా కుక్కలు దొరికేలా చేయాలమ్మా. అసలు కుక్కల్ని దొంగిలించుడేంది, గసొంటి పనులు మన ఊర్లో ఎవరు చేస్తారు? సరే, నేనేదో ఒకటి చేసి మీ కుక్కల్ని మీ ఇంటికి వచ్చేలా చేస్తానులేండి అని చెప్తుంది. దాంతో ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు సూర్యకాంతం, జనాలు గిసొంటి పనులు కూడా చేస్తాన్రా, అసలు ఎవరు చేస్తున్నారో ఏమో కనుక్కోవాలి అని అనుకుని తన మ్యాజికల్ గ్లోబ్ తో మొత్తం చూస్తుంది. అది చూసిన సూర్యకాంతం షాక్ అయ్యి, అమ్మ నా కోడలా, గిదంతా నీ పనా? ఆయన గిసొంటి గలీజ్ ఆలోచనలు నీగ్గాకపోతే ఇంకెవరికి వస్తాయిలే. చెప్తా నాగు నీ సంగతి, నీకు ఎట్లా బుద్ధి చెప్పాలంటే కుక్క అంటేనే నీకు వణుకు పుట్టాలే అని మనసులో అనుకుని రాత్రి అయ్యే వరకు వెయిట్ చేస్తుంది. రాత్రి అయ్యాక చంద్రకాంతం అవతారం ఇద్దరూ మళ్ళీ కుక్కల్ని కొట్టేయడానికి వెళ్తారు. అలా వెళ్లి ఏ ఇంట్లో కుక్కలు ఉన్నాయో అన్ని చూసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు సూర్యకాంతం తన మ్యాజిక్ తో ఒక ఇంటి ముందు ఒక పెంపుడు కుక్కని పెడుతుంది. దాన్ని చూసిన చంద్రకాంతం అవతారంతో, రే చూడ్రా, ఎవరో మన కోసమే ఈ కుక్కని ఇంటి బయట పెట్టినట్లున్నారా,
ఈ రోజుకి ఇదే మన ఫస్ట్ బోనీ. అయితే ఇంకెందుకు రాలేటు? వెళ్ళి దాని ముందు నిల్చొని దాన్ని డైవర్ట్ చెయ్యి, నీ వెనకాలే నేనొచ్చి పట్టుకుంటా అని అంది. దాంతో అవతారం ఆ కుక్క ముందుకు వెళ్లి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా అంటాడు. హాయ్ డాగీ, ఏం చేస్తున్నావు? నా బుజ్జివి కదూ, నా బంగారానివి కదూ అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ కుక్క అవతారాన్ని చూస్తూ చూస్తూ ఒక్కసారిగా చాలా పెద్దగా అయిపోతుంది. అది చూసిన అవతారం చంద్రకాంతం ఇద్దరు భయపడతారు. పుచ్చికి పుచ్చికి, ఇప్పుడే కదే బుజ్జి అని అన్నాను, అంతలోనే ఇంత పెద్దగా అయ్యావేంటే అని ఆశ్చర్యంగా చూస్తాడు. అప్పుడు అది కోపంగా అవతారాన్ని చంద్రకాంతాన్ని చూస్తుంది. అది చూసిన ఇద్దరు అక్కడి నుంచి భయంతో పరుగులు తీస్తారు. ఆ కుక్క కూడా వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది. అలా పరిగెడుతూ చంద్రకాంతం అవతారంతో, ఏంద్రా ఏమన్నారా దాన్ని? ఆ కుక్క ఒక్కసారిగా అంత పెద్దగా అయింది, ఒకసారి చూడరా మన వైపు ఎంత కోపంగా వస్తుందో. పుచ్చికి పుచ్చికి, నేనేమన్నానక్క? జస్ట్ బుజ్జి బంగారం అన్నానక్క, అంతే. ఆ కుక్క పెద్దగా అయిపోయింది, అమ్మా పుచ్చికి పుచ్చికి ఎంత ఫాస్ట్ గా వస్తుందో అక్క అని అంటూ ఉండగానే ఆ కుక్క వాళ్ళిద్దరిని తన నోటితో పట్టుకుంటుంది. దాంతో వాళ్ళిక ఏమి చేయలేక చంద్రకాంతం గట్టిగా, అత్తమ్మా అత్తమ్మా నన్ను కాపాడత్తమ్మా అని అంటుంది. అప్పుడే అక్కడికి సూర్యకాంతం వస్తుంది. వచ్చి, ఏందే ఇప్పటికైనా బుద్ధొచ్చిందా? అయినా కుక్కల్ని దొంగిలించుడేందే అని తిడుతుంది. దాంతో చంద్రకాంతం, సారీ అత్తమ్మా, ఇదంతా నేను కావాలని చేయలేదత్తమ్మా. ఇగో గీ బుజ్కి గారే నాకు లేనిపోని ఐడియాస్ అన్ని ఇచ్చాడు అని అంది. దానికి అవతారం షాక్ అయ్యి, పుచ్చికి పుచ్చికి అమ్మ తోడు, ఇందులో నాదేం తప్పు లేదమ్మా, ఈమెనే నా పాకెట్ లో మటన్ ముక్క పెట్టి మరీ గా కుక్కను పట్టుకుంటాంది. ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరికి పనిష్మెంట్ ఇయ్యాల్సిందే. ముందు గా కుక్కలు ఎక్కడైతే అమ్మిండ్రో గాయన్ని తీసుకురండి. దాంతో ఇక చేసేది ఏమీ లేక చంద్రకాంతం మార్కెట్ కి వెళ్లి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి మరీ ఆ కుక్కల్ని తీసుకొస్తుంది. అవి చూసిన సూర్యకాంతం, దీనికి పనిష్మెంట్ గా మీరేం చేయాలో తెలుసా? కుక్కల్ని శుభ్రంగా వాళ్ళింటి నుంచి తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉన్నాయో అంతే శుభ్రంగా కడిగి పొయ్యి వాళ్ళింట్లో దింపిరండి. ఇక చేసేదేం లేక ఇద్దరూ కలిసి కుక్కల్ని శుభ్రం చేసి ఎవరింట్లో కుక్కలు వాళ్ళింట్లో దింపేసొస్తారు.